ఈ మధ్య కాలంలో కండ్ల కలకలు ఎక్కువగా వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మరి గతంతో పోలిస్తే ఎందుకు ఇంత ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి? అసలు ఆ గతంలో ఉండే కండ్ల కలక ఇప్పుడు వస్తున్న కండ్ల కలక ఒకటేనా? వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎలాంటి అంటే ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉండాలంటే ఎలా మనం జాగ్రత్తలు పాటించాలో మనతో మాట్లాడడానికి డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం గారు, ఎండి ఎఫ్ఆర్సిపి లండన్ అమెరికా. డాక్టర్జీ, ఎక్కువగా కండ్ల కలకలు వింటూ ఉన్నాం మనం ఈ రోజుల్లో. ఇంపాక్ట్ అంటే గతంలో కండ్ల కలకలు వస్తే 3 రోజుల్లో తగ్గిపోయేది, ఇప్పుడు 5 డేస్ అవుతున్నా తగ్గని పరిస్థితి ఉంది. రీజన్స్ ఏమనుకోవచ్చు? ఇప్పుడు ప్రస్తుతం అయితే అండి కళ్ళ కళ్ళకి చాలా కారణాలు ఉంటాయండి. సో మనకి మెయిన్ కారణం ఏంటంటే అండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు అండి. రెండోది వైరస్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. మూడోది ఎలర్జీ అండి. కొంతమంది ఎలర్జీ ఉండదు, ఎలర్జీ వల్ల కూడా కళ్ళకలకలు వస్తాయి. దీని కంజక్టివిటీస్ అంటుంది యాక్చువల్గా ఇంగ్లీష్లో. నెక్స్ట్ అండి మనకి ఇరిటెంట్స్, అంటే కొంతమంది మనకి మనం బైక్ మీద వెళ్తే పడితే చూసారా, అలా ఇరిటెంట్స్ పడినప్పుడు కూడా కళ్ళకలకు వస్తుందండి. అలా కూడా కంజక్టివిటీస్ రావచ్చు. సో ఇన్ని కారణాలు ఉంటాయండి. మీరు బయట ఇప్పుడు చూస్తుంది మెయిన్ అండి వైరల్ అండి. సో వీళ్ళందరికీ ఏంటంటే వైరస్ ఇన్ఫెక్షన్స్ అండి. సో బయట అంటే దీని ఐ ఫ్లూస్ అంటాం. సో స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది, పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందండి. ఇప్పుడు ఎక్కువ మనం బయట చూస్తే వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇట్ విల్ స్ప్రెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత, కోవిడ్కి ముందు కోవిడ్కి తర్వాత అని అంటున్నాం, హార్ట్ స్ట్రోక్స్ కూడా అలాగే పెరిగినాయి. కండ్ల కలకలు కూడా ఇలా పెరగడానికి మనలో ఉన్న ఇమ్యూనిటీ తగ్గడమే కారణం అనుకోవచ్చా? లేదండి, ఏంటంటే వైరస్లు కాన్స్టెంట్ జరుగుతూ ఉంటుందండి. మనకి యాంటీబాడీస్ పడిపోతే దీల్ గెట్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో అలాగే మనకి అలా ఈ సెపరేట్ ప్రాబ్లం ఏం కాదండి. బట్ ఒకసారి ఇది స్టార్ట్ అవుతుంది చూసారా, కోవిడ్ వచ్చింది చూసారా, అలా స్ప్రెడ్ అయిపోతుంది. వైరస్లు ఏంటంటే మీకు యాంటీబాడీస్ కనుకుంటే మీకు రాదండి వైరస్ ఇన్ఫెక్షన్. మీకు కనుక యాంటీబాడీస్ లేకపోతే యుల్ గెట్ ఇన్ఫెక్టెడ్ అనమాట. ఇంకా దానికి మనం ఏంటి ఇమ్యూనిటీ పెంచుకుని మనం జాగ్రత్త ఉంటాం, మనం చేయాల్సిన పని అండి. ఇప్పుడు మీకు కనుక అది బ్యాక్టీరియల్ కలకలు కనుకోండి, యాంటీబ్యాక్టీరియల్ ఐ డ్రాప్స్ ఉంటాయండి, అది వాడుకోవచ్చు. అది వైరస్ వల్ల వచ్చిందనుకోండి, ఆర్టిఫిషియల్ మీకు డ్రాప్స్ ఇస్తామండి, ఐ డ్రాప్స్ ఇస్తాం. ఆర్టిఫిషియల్ టీయర్స్ ఒకటే చూసారా, అవి ఇస్తాం. అదే మీకు ఒకవేళ ఎలర్జీ వల్ల వచ్చిందనుకోండి, మీకు యాంటీస్మిక్ ఐ డ్రాప్స్ అని ఉంటాయండి, అవి వాడుకోవచ్చు. అది కనుక మీకు ఇరిటెంట్స్ వల్ల వచ్చిందనుకోండి, ఏం లేదు, సెలైన్ ఫ్లష్ అండి. అంటే ఏమైనా పడింది అనుకోండి, ఇలా కొట్టేస్తే మనకి సెలైన్ ఫ్లష్తో మొత్తం మీకు తగ్గిపోతుంది కంజక్టివైటిస్. అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం వేప్ పువ్వులు ఉంటాయి, వేప కాయల షేప్లో ఒక ట్యూబ్ ఉంటుంది, అవి పెట్టుకుంటే తగ్గిపోతాయి అని అంటున్నారు. కానీ కొన్ని కేసెస్లో అవి కూడా పనిచేయని పరిస్థితి, ఐస్ చాలా రెడ్ అయిపోయి ఉబ్బిపోతున్న పరిస్థితి. అంటే అది అందరికీ కరెక్ట్ అంటారా కాదంటారా? ఇదేంటి వేపకన్నానండి, నేను చెప్పింది మీకు న్యాచురల్. మీరు అడుగుతుంది ఏంటంటే మన ఇంటి దగ్గర, సో న్యాచురల్ హోమ్ రెమెడీ ఏం చేయొచ్చని మీరు అడుగుతున్నారు. సో ఈ కళ్ళకలకి న్యాచురల్ హోమ్ రెమెడీ ఏంటంటేనండి, మీరు ఇంట్లో పసుపుతో కషాయం తయారు చేసుకోండి. దానికి పెద్ద కష్టపడక్కర్లేదండి. ఒక కప్పులో మీరు ఏంటంటే వాటర్ తీసుకుని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని దాంట్లో లెమన్ జ్యూసు ప్లస్ కొంచెం మిరియాలు కలుపుకుంటే, మీరు దాన్ని వేడి చేసి తర్వాత చల్లర పెడితే మీకు పసుపు కషాయం తయారైపోద్దండి. దాంట్లో కొంచెం హనీ కూడా కలుపుకోండి. సో ఇది తాగితే మీకు యూజువల్గా ఇది రెస్పాండ్ అండి. మీకు ఏంటి ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇది తగ్గుతుంది. బట్ ఇలా తాగినా కూడా మీరు రెస్పాండ్ అవ్వకపోతే యూ షుడ్ మీట్ ఏ డాక్టర్. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఐస్ బాగా రెడ్ అయ్యి ఇచ్చింగ్ వస్తున్న పరిస్థితి ఉంటుంది, కళ్ళల్లో ఇసుక పడిందని చాలామంది చెప్తూ ఉంటారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో వాళ్ళకి ఏంటంటే వామ్ కంప్రెసెస్, కూల్ కంప్రెసెస్ పెట్టుకోవచ్చండి. మీరు ఏంటంటే ఒక క్లాత్ తీసుకుని కొంచెం వామ్ వాటర్లో కానీ కోల్డ్ వాటర్లో పెట్టుకుని కంప్రెస్ పెట్టుకుంటే చాలా రిలీఫ్ వస్తుందండి. సో వాళ్ళు ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోలేట్ అవ్వాలండి. ఇంట్లో వచ్చిన తర్వాత మనకి ఇదివరకు కోవిడ్ ఐసోలేషన్లో చూసారా, వాళ్ళు ఏంటి వాళ్ళు సెపరేట్ రూమ్లోకి వెళ్ళిపోవాలి. వీళ్ళు వాడే టవల్స్, వీళ్ళు వాడే బెడ్షీట్స్ ఇవన్నీ కూడా షేర్ చేసుకు, క్లాత్స్ ఇవన్నీ కూడా షేర్ చేసుకోకూడదు. ప్లస్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏంటి హ్యాండ్స్ వాష్ చేయకుండా ఐస్ టచ్ చేయకూడదండి. యూ షుడ్ నాట్ రబ్ యూర్స్, అందరు కళ్ళు రబ్ చేస్తూ ఉంటారు. సో అలా కూడా రబ్ చేయకూడదు. మీకు అర్థమైంది? సో వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్క్ పెట్టుకుంటే ఎన్నో వీళ్ళకి రావండి. అంతేకాని వాళ్ళతో మనం బాగా దగ్గరగా మూవ్ అయిపోయి వాళ్ళు మాస్క్ పెట్టుకోకుండా నెక్స్ట్ మనం ఇంకా దగ్గరగా మూవ్ అయ్యి మనం ఈ థింగ్స్ షేర్ చేసుకుంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఒక ఆఫీస్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే కండ్ల కలక వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? బెస్ట్ అండి, మీకు కానీ కలకలు దయచేసి ఇంట్లో ఐసోలేట్ అయిపోతాం బెటర్ అండి. ఆఫీస్కి వెళ్ళిపోతాం చాలా అవుతాం. మీరు ఆఫీస్కి వెళ్తే అక్కడ అందరికీ అంటిస్తారు. ఇప్పుడు చూసారు మీరు కోవిడ్ వస్తే షుడ్ ఐసోలేట్ ఎవరు సెల్ లేదని ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో అందరూ కోవిడ్ వచ్చేస్తాయి. అలాగే ఈ వైరల్ కంజక్టివిటీస్ స్ప్రెడ్ అయిపోద్దండి. మీకు కానీ కలకలకు వస్తే బెటర్ స్టే అట్ హోమ్, ఐసోలేట్ ఎవరు సెల్. చాలామంది అంటే కళ్ళజోడు పెట్టుకుంటే చాలు, కండ్ల కలక ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కళ్ళలోకి చూస్తేనే వస్తుందని చెప్తుంటారు. కళ్ళలోకి కండ్ల కలక వచ్చిన కళ్ళలోకి చూస్తే కండ్ల కలక వస్తుంది అంటారా? అలా రాదండి, ఎన్ని వైరస్లు స్ప్రెడ్ త్రూ అయ్యారండి. వాళ్ళు మాట్లాడితే స్ప్రెడ్ అయిపోద్ది. ఇప్పుడు వాళ్ళు మీరు మీ కళకలకు ఉందనుకో, మీ నోటితో మారితే మన కోవిడ్ స్ప్రెడ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ద సేమ్ స్ప్రెడ్ లైక్ కోవిడ్ అండి, వైరస్ లైన్ కూడా అలా స్ప్రెడ్ అవుతాయి. సో ఏరోసాల్స్ అండి, నేను మాట్లాడదాను తుపర్లు వస్తాయి మీకు కనపడవండి. సో దాని ద్వారా వీళ్ళు గెట్ ఇట్. అంతేకాని వాళ్ళు కల్చర్ పెడితే డజన్ ప్రివెంట్ అండి.
అంటే మీరు స్పెక్ట్స్ పెట్టుకుంటే కలకలకి రాకుండా ఆగదండి, అంటే మీకు అర్థమైందండి. సో దాని బెస్ట్ అండ్ మాస్క్ షుడ్ కవర్ యువర్స్ నోస్ అనమాట, మీకు అర్థం ఇవి ఎక్కువ అండి. ప్లస్ మీరు ఏమైనా టచ్ చేసుకుంటే వాడిన వస్తువులు మీరు అత్తమని రుద్దుకుంటాం, కళ్ళు రుద్దుకుంటాం, కంట్లో పెట్టుకుంటే చేసుకోకూడదు. సో టచ్ ఒకటిని మెయిన్ ఏరోసాల్ స్ప్రెడ్ అండి, ఇలా పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ ఉంటుంది. సో ఎన్ని రోజులు అంటారు అంటే జనరల్గా కండ్లకలకి వస్తే ఒక 3 డేస్ 5 డేసా, లేకపోతే దానికి ఒక టైం ఉందా, ఆ టైంకి తగ్గిపోతుందా, ఎంత డ్యూరేషన్? యూజువల్గా అండి మీకు 3 డేస్లో రెస్పాన్స్ వచ్చేస్తుంది. మీకు 3 డేస్లో తగ్గిపోతే పర్లేదండి, 3 డేస్ దాట్ ఉందండి షుడ్ మీట్ యువర్ డాక్టర్. అంటే సజెస్టబుల్ డాక్టర్ దగ్గరికి ఉన్న డాక్టర్కి వెళ్ళాలి, లేకపోతే ఐ స్పెషలిస్ట్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి? ఇట్స్ వైరల్ ఇన్ఫెక్షన్, యూ కెన్ మీట్ ఎనీ ఫిజిషియన్ అండి, ఎవరు MD డాక్టర్కి వెళ్ళొచ్చు అండి. MD డాక్టర్ ఎవరైనా కలవచ్చు మీరు, ఎందుకంటే ఇట్స్ వైరల్ ఇన్ఫెక్షన్ అండి. సో హోమ్ రెమెడీగా మొదటగానే కాస్త చిన్న మంటగానే వస్తే ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తని హోమ్ రెమెడీ అని చెప్తారు. హోమ్ రెమెడీ ఏంటంటే మీకు కళ్ళకలకి వచ్చిన వెంటనే మీరు వామ్ కంప్రెసెస్ కోల్డ్ కంప్రెసెస్ పెట్టుకోండి. సో ఒక మీరు గుడ్డ ఏంటంటే వామ్ వాటర్లో కానీ కోల్డ్ వాటర్లో పెట్టుకుని యూ కెన్ కీప్ ఆన్ యువర్ ఐ, అదొకటి. రెండోది ఏంటి, పసుపుతో కషాయం చేసుకుని దాంట్లో కొంచెం హనీ వేసుకుని తాగండి. సో మీకు కళ్ళకలకి చిన్నపిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే చిన్నపిల్లలు కూడా వస్తాయి అంటారా, ఏ ఏజ్ గ్రూప్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బాగా పసిపిల్లలు కూడా వస్తాయా, దాని గురించి? ఇది అసలు ఏజ్తో సంబంధం లేదండి, దే కెన్ గెట్ వాళ్ళకి కనుక యాంటీబాడీస్ లేకపోతే ఎవరిని ఇన్ఫెక్ట్ చేస్తుందండి. మీ కనుక యాంటీబాడీస్ ఉంటే ఆగుతుంది అంతే వైరస్. సేమ్ మీ కోవిడ్ చూసారు, మీకు యాంటీబాడీస్ ఉంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ రాదు, యాంటీబాడీస్ తగ్గిన తర్వాత 6 మంత్స్ తర్వాత మళ్ళీ రీఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. దీనికి కూడా సేమ్ అండి, మీకు పిల్లలకన్నా కలకలు వస్తే దయచేసి స్కూల్ పంపించకండి, పంపిస్తే రెస్ట్ ఎవరి విల్ బి సేవ్డ్. మీరు అందుకని స్కూల్ పంపిస్తే మొత్తం అందరూ గ్రౌండ్ వేస్తే అందరూ ఇన్ఫెక్ట్ అయిపోతారు. సో మీరు అంటే మీరు ఐసోలేట్ అయిపోండి, బాబుకి వచ్చింది సో ఏంటి ఐసోలేట్, సో ప్రాబ్లం ఉండదండి. లేదు అని స్కూల్ పంపించేస్తే ఇప్పుడు స్కూల్ అందరు క్లాసులు అందరికి వచ్చేస్తుంది. అది పిల్లల పాపం మనం చెప్పినంత హార్డ్ చేయలేరు కదండి వాళ్ళు. ఇప్పుడు మనం అంటే కొంచెం మాస్క్ పెట్టుకుని దూరంగా ఉంటాం, కొంచెం మనకు చిన్నపిల్ల తెలియదు, ఆ టక్మడి పెన్సిల్ తీసుకుంటాడు, అది వెంటనే కళ్ళు పెడితే వెంటనే ఎల్లరూ రుద్దేసుకుంటాడు. సో వీ కాంట్ పాపం వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి పిల్లల్ని. సో ఏంటంటే బెస్ట్ ఏంటంటే మీ కిడ్కి అనుకుంటే దయచేసి డోంట్ సెండ్ టు స్కూల్, సింపుల్ థింగ్. రెస్ట్గా వాళ్ళ క్లాస్మేట్స్ అంతా సేవ్ అవుతారు. అంటే ఇదేనా సీజనల్గా అనుకోవచ్చు, ఎందుకంటే వర్షాలు పడుతున్న సమయంలో రావడానికి కావచ్చు, లేకపోతే ఇది సీజన్ కాదులే కండ్లకలకి కాదు అని కొంతమంది పెద్దలే కొట్టిపరేస్తుండే పరిస్థితులు ఉంటాయి. అంటే ఇది సీజనల్ అనుకోవచ్చా? సీజనల్ కాదండి, ఇదేంటంటే ఆ వైరస్ మీకు ఆ వైరస్ ఇంట్రొడ్యూస్ చేయాలన్నమాట. సమ్ ఎవరు పట్టుకొస్తారండి, వీళ్ళు ట్రావెల్ చేస్తారు కదా, సమ్ వన్ విల్ బ్రింగ్ అనమాట. దెన్ ద ట్రాన్స్మిషన్ స్టార్ట్. చూసారు మనకి కోవిడ్ మనం ఇక్కడ లేదు, సమ్ వన్ విల్ బ్రింగ్ అనమాట, బ్రింగ్ తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్దండి. సో యాంటీబాడీస్ ఉంటే ఆగిపోద్ది, యాంటీబాడీస్ లేకపోతే మొత్తం ట్రాన్స్మిషన్. సో ఈ పాపులేషన్ అది రిసెప్టివ్గా ఉందన్నమాట. ఇప్పుడు అంతా యాంటీబాడీస్ వస్తాయండి, మళ్ళీ ఇలా ఉండదండి, నెక్స్ట్ ఇయర్ తల ఉండదు మీకు అర్థం. సో పాపులేషన్ యాంటీబాడీస్ డెవలప్ అయిపోయినండి. చూసారా మన కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఇబ్బంది పడ్డాం, చూసారు వేవ్స్ కింద వచ్చింది సార్, ఇప్పుడు అసలు నోన్ ఈజ్ బాదరింగ్ మీకు అర్థమైంది. సో ఇది కూడా ఏంటంటే మామూలు పాపులేషన్ యాంటీబాడీస్ డెవలప్ అయిపోతుంది, డెవలప్ అయిపోతే సో అప్పుడు అంత ఇబ్బంది ఉండదండి. నెక్స్ట్ ఇయర్ ఇంతమందికి రాదు, ఇంత సీరియస్ కూడా అవుతుంది, ఇంత ఇబ్బంది అవుతుంది అందరికి. రైట్, ఇది చూసినా కండ్లకలకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఎక్కడికక్కడ హోమ్ ఐసోలేట్ అవ్వడం మంచిది. అంటే ఎవరిని కాంటాక్ట్ కాకుండా ఉంటేనే ఇది వైరస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కోవిడ్ తరహాలో స్ప్రెడ్ అయ్యే నేచర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళు ఐసోలేట్ అవ్వడమే మంచిది. స్కూల్కి చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్ళకపోవడం, పెద్దవాళ్ళు అయితే ఆఫీసులకి, వాళ్ళ నిత్య పనుల్లోకి వెళ్ళకపోవడమే మంచిది అంటూ కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. హోమ్ రెమెడీకి వచ్చి డాక్టర్ గారు చెప్పినట్టు పసుపుతోటి డాక్టర్ చెప్పిన కషాయం తాగితే తగ్గిపోతుంది. 3 రోజుల్లో కానీ తగ్గకపోతే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది అంటూ డాక్టర్లు సూచిస్తున్నారు.